గా ఇప్పుడు ఒక మీరు ఇందాక ఒక మాట అన్నారు యు సెడ్ నోబడీ ట్రస్ట్ ఎనీబడి ఓకే చంద్రబాబు నాయుడుని ఎవరు నమ్మట్లేదు జగన్ ఎవరు నమ్మట్లేదు కిరణ్ కుమార్ రెడ్డిని కూడా చాలా మంది నమ్మట్లేదు అసలు కాంగ్రెస్ పార్టీని అయితే కోస్తా రాయలసీమ ప్రాంతంలో అసలు ఎవరు నమ్మట్లేదు అక్కడే కాదు తెలంగాణలో కూడా ఎవరు నమ్మట్లేదు తెలంగాణ విభజనవాదులు కూడా నమ్మట్లేదు కాంగ్రెస్ పార్టీని ఇవన్నీ చేస్తున్నారు బట్ రైట్ నౌ ఐ వాంట్ టు పుట్ యు ఇన్ ద హాట్ సీట్ యాజ్ ఎ విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడిగా అది దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఎవరిని నమ్మట్లేదన్న నేపథ్యంలో మిమ్మల్ని ఎవరన్నా నమ్ముతున్నారా అంటే నమ్మకుండా ఉన్నారా అసలు మీ రోల్ ఏంటి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ విశాలాంధ్ర మహాసభ ఇస్ దిస్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ నాన్ అలైన్డ్ గ్రూప్ ఆర్ ఏ పొలిటికల్ గ్రూప్ అండ్ హౌ డు యూ డిస్క్రైబ్ యువర్ గ్రూప్ విశాలాంధ్ర మహాసభ రాష్ట్రం సమైక్యంగా ఉంచడానికి పోరాటానికి పుట్టిన సంస్థ సంస్థ పుట్టినప్పటి నుంచి కూడా మన రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడుతూ వచ్చింది ఇది ఆధునిక నేపథ్యం చరిత్ర తీసుకున్నా కూడా 1956 మన రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఇన్ 1946 ఎగ్జాక్ట్ నాకు సంవత్సరం గుర్తులేదు అప్పుడు కూడా విశాలాంధ్ర మహాసభ ఇందా నేను చెప్తున్నట్లు విశాలాంధ్ర మహాసభ కాకుండా ఆంధ్ర మహాసభ విశాలాంధ్ర మహాసభ ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పవిత్ర లక్ష్యంతో పుట్టిన సంస్థలు తెలుగు జాతి ఐక్యతకు పాటుపడ్డ సంస్థలు సో వీటికి చాలా గొప్ప చరిత్ర ఉంది చాలా చాలా మంది మహానుభావులు ఈ సంస్థలో పాల్గొన్నారు యు నేమ్ హూ ఇస్ హూ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు సురహరం ప్రతాప్ రెడ్డి రావినారాయణ రెడ్డి ఐ కెన్ జస్ట్ గో ఆన్ అండ్ ఆన్ యు మెనీ గ్రేట్ తెలుగు స్టాల్వర్డ్స్ హావ్ రన్ ఇట్ సో ఆ స్ఫూర్తితో మన తెలుగు జాతి ఐక్యతకు ముప్పు ఉందన్న ఆలోచనతో స్థాపించిన సంస్థ విశాలాంధ్ర మహాసభ దాని కొరకు ఇది పుట్టినప్పటి నుంచి కూడా పాటుపడుతున్నాం రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థ మన జాతి ఐక్యత కొరకు తెలుగు జాతి ఐక్యత కొరకు గత 3 సంవత్సరాలుగా పాటుపడుతూ వస్తాం సో మీ నాయకత్వంలో మీరు గాని పరకాల ప్రభాకర్ గాని రవితేజ గాని శ్రీనివాస్ రెడ్డి గాని మీ నలుగురికి ఏ విధమైన రాజకీయ ఐ మీన్ రాజకీయాల మీద గాని తర్వాత ఫ్యూచర్ లో ఎన్ని ఇంట్రెస్ట్ ఇన్ గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్ ప్రజాసేవ అంటే ఇప్పుడు మీరు చేసేది ఐ వుడ్ కన్సిడర్ దట్ యాజ్ ప్రజాసేవ అనుకున్నా అలాగే రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశాలతో ఏమైనా ఇది చేస్తున్నారా ఉండొచ్చండి ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను ఐ హావెంట్ యూనో ఫుల్లీ ఎక్స్ప్లోర్డ్ విశాలాంధ్ర మహాసభలో పాల్గొనే వాళ్ళు రాజకీయాల్లో పాల్గొనకూడదు అన్న రూల్ ఏమీ లేదు పెట్టడం కూడా సమంజసం కాదు కాకపోతే రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న సంస్థ కాబట్టి ఇప్పుడు ఎవరికన్నా ఆసక్తి ఉంటే ఈ సంస్థను వదిలేసి రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వచ్చు ఐ మీన్ ఐ హావ్ నో అబ్జెక్షన్ విత్ దట్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కూడా నేను వాళ్ళకి చెప్తాను మేము నడిపించే సంస్థ స్వచ్ఛంద సంస్థ దీంట్లో వస్తే పదవులో కాంట్రాక్ట్ లో ఇంకోటో వచ్చే ఇది లేదు వాట్ ఈస్ ద స్పెసిఫిక్ గోల్ యూఆర్ లుకింగ్ ఫర్ ఇస్ దట్ అంటే ఒక రాజకీయ లబ్ధి కోసం మీరు చేయట్లేదు అంటున్నారు సో వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ విశాలాంధ్ర మహాసభ వెరీ సింపుల్ అండి ఇందాక మీరు విశాలాంధ్ర మహాసభ ఎందుకు స్థాపించారన్నప్పుడే చెప్పాను తెలుగు జాతి ఐక్యత ఒక పవిత్ర లక్ష్యంగా భావించే వాళ్ళం మన జాతి ఐక్యత కొరకు మన సంస్కృతి పట్ల మన పూర్వీకులకున్న ప్రేమ మూలంగా మన రాష్ట్రం ఆవిర్భవించింది దాన్ని పరిరక్షించుకోవటానికి పుట్టిన సంస్థ సో అంతకుమించి దీనికి దేర్ ఆర్ నో అదర్ అల్టీరియర్ మోటివ్స్ ఆర్ అల్టీరియర్ గోల్స్ అట్లీస్ట్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్ ఈరోజు ఆ ఒక్క సమస్య మీద పోరాడటం తప్పితే వేరే అజెండాలు అబ్సల్యూట్లీ దేర్ ఆర్ నన్ వాట్స్ ఎవర్ విల్ జస్ట్ ఫైట్ వన్ సింపుల్ గోల్ ఐ మీన్ నేను అదే ఒక రాజకీయ పార్టీ అయితే మీకు ఒక 100 రకాల ఆశయాలు ఉంటాయి ఆర్ ఇట్లీస్ యూనో గోల్స్ అండ్ అబ్జెక్టివ్స్ ఆన్ అండ్ సో ఫోర్త్ యూనో ఆరోగ్యశ్రీ అనో రూపాయి కిలో బియ్యం అనో ఇందిరమ్మ ఇళ్ళనో ఇంకోటనో బట్ వీ ఫైట్ ఫర్ వన్ థింగ్ అండ్ వన్ థింగ్ ఓన్లీ అండ్ దాట్ ఈస్ ద యూనిటీ ఆఫ్ తెలుగు పీపుల్ ఓకే నా ఇంకొక ప్రశ్న ఏంటంటే మీ నాయకత్వం ఇప్పుడు విశాలాంధ్ర మహాసభ మీద కూడా కొంత విమర్శలు వింటున్నాం ఈ మధ్య మీ నాయకత్వం మీద అంటే మీరంటే ఇండివిజువల్ గా చక్రవర్తి కాదు మీ నాయకులందరి మీద ఒక్కటి మొట్టమొదటిది ఏంటంటే మీరు అలనాటి గొప్ప ఆంధ్ర మహాసభ పేరును దుర్వినియోగం చేస్తున్నారనేది
అలా కాకుండా అంతేకాకుండా మీ నాయకత్వం ఒక కులగజ్జి పట్టుకున్న ఒక నాయకత్వం అని నాయకత్వ గ్రూప్ అని అలాగే విశాలాంధ్ర మహాసభ పేరుతో పెట్టుకుని ఢిల్లీ ముట్టడి అని పెట్టి ప్రజల దగ్గర నుంచి డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలు మీ మీద చేస్తున్నారు, దానికి మీరు ఎలా స్పందిస్తారు? మూడు ప్రశ్నలు అడిగారు, లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ రిమెంబర్. ఫస్ట్ ఆంధ్ర మహాసభ, విశాలాంధ్ర మహాసభ లాంటి పవిత్రమైన సంస్థల పేరుని పెట్టుకుని దుర్వినియోగం చేస్తున్నాం అదనుకుంటా మీ ఫస్ట్ ప్రశ్న. మాకు చేతనైనంతలో అదే స్ఫూర్తితో ఈ సంస్థను మేము ఇవాళ నడిపిస్తున్నాం. వాళ్ల పేరుకి అంత గొప్ప వాళ్ళు నడిపిన సంస్థకి మేము న్యాయం చేయగలమా లేదా అన్నది నేను నిర్ణయించలేను, మా సభ విశాలాంధ్ర మహాసభ సభ్యులు నిర్ణయించలేరు, అది ప్రజలు చరిత్ర నిర్ణయించాలి. దట్ ఈస్ నాట్ సంథింగ్ ఐ కెన్ జడ్జ్ నాట్ డూ ఐ నో. మేము ప్రతిరోజు నాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే మేము బాగా కష్టపడుతున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ స్కేల్ ఆర్ ఎ బెరామీటర్ టు సీ హౌ ఎఫెక్టివ్ వీఆర్, హౌ గుడ్ ఎ జాబ్ వీఆర్ డూయింగ్. దట్ సంథింగ్ యూ నో దట్ ఆల్వేస్ బాదర్స్ మీ. ఒకటి మాత్రం చెప్పగలను, చాలా మంది దే గివెన్ అప్ ఎ లాట్ ఫర్ దిస్ కాజ్ అండ్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ టు దెమ్. మీరు ఒక రాజకీయ పార్టీలో కనుక మీరు జాయిన్ అయ్యి ఇట్లాంటి కృషే పెడితే మీకు రేపు టికెటో కాంట్రాక్టో కోటి రూపాయలో ఇంకోటో ఇంకోటో వస్తుంది ప్యూర్లీ. ఐ మీన్ యూ గెట్ అబ్సల్యూట్లీ నథింగ్ ఫ్రమ్ దిస్ ఆర్గనైజేషన్, జిప్ జీరో. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఎనీథింగ్ వీ టేక్ మోర్ మనీ ఫ్రమ్ యూ సభ్యులు. సో దేర్ ఇస్ నథింగ్ టు గెయిన్. సో దే ఆల్ వర్క్ ఫర్ ఛారిటీ. అదే మీ మీద విమర్శ కూడా, మీరు డబ్బులు చేసుకోవాలన్న విల్ గెట్ త్రూ వన్ ఎట్ ఎ టైమ్. సో ఒకటి, ఆంధ్ర మహాసభ లాంటి ఒక గొప్ప పేరుని పేరుకి దుర్వినియోగం పక్కన పెట్టండి. దట్స్ అ బుల్షెట్. దుర్వినియోగం కాదు కానీ మీరు అడగ అసలు అంటే ఆబ్జెక్టివ్ గా అనలైజ్ చేసే వాళ్ళు అడగాల్సింది ఏంటంటే అంత గొప్ప సంస్థకి ఆ పేరు నిలబెట్టగలరా అని అడగాలి. హౌ దట్ యువర్ ఆర్గనైజేషన్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ whether you can live up to it or not, but I am asking you to respond to a specific criticism which said Visalandra Mahasabha peru Andhra Mahasabha peru ni meer dinyam parustunnaru annadi. This is not my word, this is there is a campaign going against you. That is what I am bringing to the notice. Fine. I mean, again, as I said, it's not something I can decide. మేము చేసే కార్యక్రమాలు, మేము చేసే కృషి, మేము చేసే కార్యక్రమాల ఫలితాలను బట్టి ప్రజలు నిర్ణయించుకోవాలి. దేర్ ఈస్ నథింగ్ ఐ కెన్ డూ అబౌట్ ఇట్. బట్ ఒకటి నేను చెప్పగలను ఏంటంటే, మీరు ఇందాక అన్నట్లు కెన్ వీ లివ్ అప్ టు ద స్టాండర్డ్స్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అగైన్ విల్ ట్రై అవర్ బెస్ట్, మా చేతనైతే ప్రయత్నిస్తాం. అండ్ సెల్ఫ్లెస్లీ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ వర్కింగ్ అండ్ అసలు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. అది ఇంకో ప్రశ్న మీరు అడిగారు, ఇవాళ మన సమాజంలో చాలా మంది కులం అంటే అదొక సామాజిక రుగ్మత అని ఇదని అదని లెక్చర్లు ఇస్తుంటారు. ఐఎమ్ నాట్ దట్ కైండ్. ఐఎమ్ నాట్ యాంటీ క్యాస్ట్ బై ఎనీ మీన్స్. ఐఎమ్ ఓన్లీ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ ఇంపోజిషన్ ఆఫ్ క్యాస్ట్ ఆన్ పీపుల్. ఇవాళ భారతదేశంలో ఉన్న కులాల ప్రాతిపదికన ఏదైతే కేటగరైజేషన్ ఉందో, I hate some of these so called names given backward class, and I mean that I just have serious issues with that. How can you call such a large section of people backward classes, so on and so forth? They should at least find a better name for it. వాటి మీద నాకు కొంత ఉంది, కానీ వ్యక్తిగతంగా ప్రజలు కులాల ప్రాతిపదికను బేస్డ్ ఆన్ జెండర్ ఆర్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఇఫ్ దే వాంట్ హ్యావ్ సమ్ వాలంటరీ అసోసియేషన్స్, నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. బట్ ఐ పర్సనలీ నాకు వ్యక్తిగతంగా కులం మీద ద్వేషం లేదు, కానీ అట్లాంటి ప్రేమ లేదు. ఎందుకంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఫర్ మీ. అంతకుమించి ఏం లేదు. మై అసోసియేషన్స్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ హూ ఐ క్యాన్ గెట్ అలాంగ్ విత్, హూ హ్యావ్ లైక్ మైండెడ్ ఐడియల్స్. రాష్ట్ర సమైక్యంగా ఉండటానికి పాటు పట్టడానికి కృషి చేసే వాళ్ళందరితో కలిసి పనిచేస్తాం. బట్ దేర్ పీపుల్ ఫ్రమ్ ఆల్ కమ్యూనిటీస్. ఈ వాదన వచ్చిన తర్వాత ఐ లుక్డ్ అరౌండ్ ఇన్ ద ఆర్గనైజేషన్, నో వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ కమ్యూనిటీస్, వీ కెన్ డూ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సో కాల్డ్ డిసడ్వాంటేజ్ కమ్యూనిటీస్. వీ కెన్ డూ ఎ బెటర్ జాబ్. ఐ షుడ్ డూ ఎ బెటర్ జాబ్.